ఇవాళ దారంబటి వస్తుంటే పన్నెండున్నరకు బయలుదేరిన ఈ భూపాలపల్లికి చేరుకునే వరకు ఆరున్నర ఏడు అయ్యింది దారంబటి మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరిగెత్తుకుంటూ వస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన వాళ్ళ కళ్ళల్లో కసి చూసినా వాళ్ళ కళ్ళల్లో పట్టుదల చూసిన వాళ్ళ కళ్ళల్లో విజయ దరహాసం చూసిన కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఈ తెలంగాణలో బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల కోసం ఈ తెలంగాణ గడ్డ మీద మువ్వ నెల జెండాను ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ ఆశయాలను సిద్ధించే రోజు వచ్చిందని చెప్పి కార్యకర్తల కళ్ళల్లో నాకు కనిపించింది ఇవాళ ఈ గడ్డ మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హెచ్చరిక జారీ చేస్తున్నా తండ్రి కొడుకుల ఇద్దరికి ఈ గడ్డ మీద నుంచి చెప్పదలుచుకున్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోయే నియోజకవర్గం భూపాలపల్లి అని చెప్పి మీ ఉత్సాహాన్ని మీ అభిమానాన్ని చూసినాక కేసీఆర్ కు నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా ఈ భూపాలపల్లి కొత్త కాదు గండ్ర సత్యన్న నాకు ఎంత ఆప్తుడో మీకు అందరికీ తెలుసు ఆనాడు మీ పోడు భూముల కోసం ఓపెన్ కాస్ట్ మైనింగ్ మీ జీవితాలు చితికిపోతుంటే బొగ్గు సింగరేణి గనులలో మీ భూములు గుంతుకొని మీకు ఇవ్వాల్సిన నష్ట పరిహారం ఇవ్వకుండా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకపోను ఓపెన్ కాస్ట్ మైనింగ్ బ్లాస్టులు చేస్తుంటే మీ ఇండ్ల గోడలు పర్రలు వాస్తుంటే ఆనాడు ఈ భూపాలపల్లి గడ్డ మీద కార్మిక పోరు రైతు పోరు తీసుకొని ఈ ప్రాంతాలలో మారుమూల పల్లెల్లో పాదయాత్ర చేసిన ఆనాడు ఆ ఏళ్ళటి నుంచి ఏళ్ల వరకు మీ సమస్యల మీద సింగరేణి బిడ్డల హక్కుల కోసం సింగరేణి బిడ్డలు దాదాపుగా యాభై రోజులు దసరా దీపావళి పండుగను పక్కన పెట్టి సకల జనుల సమ్మె జంగు సైరూది తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికుల యొక్క హక్కులను కాల రాసి ఈ తెలంగాణ ప్రాంతాన్ని రావణ కాష్టంగా మార్చి బొందల గడ్డగా మార్చింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఈ వేదిక మీద నుంచి నేను ఆరోపణ చేస్తున్నా భూపాలపల్లినే కాదు ఆదిలాబాదు జిల్లా వరకు అశ్వరావుపేట ఖమ్మం జిల్లా వరకు బోపెన్ కాస్ట్ మైనింగ్ల పేరు మీద ఈ ప్రాంతాన్ని బొందల గడ్డగా మార్చి కలుషితమైన నీళ్లు కలుషితమైన గాలి కలుషితమైన భూమి మన జీవితాలనే కలుషితం చేయడానికి కంకణం కట్టుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కాలం చెల్లిపోయిందని చెప్పి నేను ఈ గడ్డ మీద నుంచి హెచ్చరించదలుచుకున్న మిత్రులారా మిత్రులారా మీరు ఆలోచన చేయండి బడుగు బలైన దళిత మైనారిటీ మహిళల కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇచ్చిన రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి మంత్రులైన తండ్రి కొడుకులు ఈ తెలంగాణ బిడ్డల యొక్క హక్కులను కాపాడినరా ఈ తెలంగాణ ప్రాంత ప్రజలనేమన్నా అభివృద్ధి పదం వైపు నడిపించినరా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ మనం తెలంగాణ ప్రజలు ఏమైనా చేయకపోతాడా అని చెప్పి రెండు సార్లు అత్యధిక మెజారిటీ ఇచ్చి కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసిండ్రు కొడుకును మున్సిపల్ మంత్రి మున్సిపల్ మంత్రిని చేసిండ్రు హరీష్ రావును ఆర్థిక శాఖ మంత్రిని చేసిండ్రు బిడ్డను ఎంపీని చేసిండ్రు ఓడిపోతే ఎమ్మెల్సీని చేసిరు సడ్డకును కొడుకును రాజ్యసభ చేసింది తెలంగాణ రాష్ట్రం నేను అడుగుతున్నా ఈ తెలంగాణ రాష్ట్రం పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు చేసి రా అని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా ఆనాడు కేసీఆర్ అన్నాడు టిఆర్ఎస్ ఎజెండా నక్సలైట్ల ఎజెండా నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి మా నక్సలైట్ల సోదరుల నుంచి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో గుండె గుండెను ఈ గడ్డ మీద నుంచి అడుగుతున్నా ఏ నక్సలైట్ల ఎజెండాలో కేసీఆర్ కుటుంబానికి మొత్తం పదవులు ఇవ్వాలని ఉంది అని నేను అడుగుతున్నా ప్రశ్నిస్తున్న ఈ గడ్డ మీద నుంచి ఏ నక్సలైట్ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబానికి మొత్తానికి ఆంధ్రలతో వ్యాపారాలు చేసుకోమని ఎక్కడ నక్సలైట్ ఎజెండాలో ఉన్నదని నేను అడుగుతున్నా ఏ నక్సలైట్ ఎజెండాలో కేసీఆర్ కుటుంబానికి ఇన్ని పదవులు ఇవ్వాలని ఉన్నదని అడుగుతున్నా ఏ తుపాకీ తూటాలకు తెలంగాణ బిడ్డల రక్తం చెందుతుంది ఇక తెలంగాణ గడ్డ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నువ్వు ఎన్కౌంటర్లు చేయలేదా ఈ బిడ్డల రక్తం చిందలేదా ఈ తెలంగాణ బిడ్డలు నేల కొరగలేదా అని చెప్పి నేను ఈ గడ్డ మీద నుంచి అడగదలుచుకున్నా నేను ఈ గడ్డ మీద నుంచి ఇంకో మాట అడగదలుచుకున్న కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులుగా ఉద్యమకారులుగా అమరవీరులుగా ఇవాళ పోరాటం చేసిన వాళ్ళు నిరుద్యోగులుగా అలిసిపోయి అడ్డం పడే పరిస్థితి వచ్చింది ఇవాళ ఆ కుటుంబాల కళ్ళల్లో దుఃఖము ఆవేదన అపనమ్మకం ఆక్రోషం కసిగా అనిపిస్తుంది దానికి కారణం కేసీఆర్ కాదా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ యువతని అడుగుతున్నా నేను నేను ఇవాళ ఈ తెలంగాణ గడ్డను ఆలోచన చేయమంటున్నా ఏం పాప చేసింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు అరవై సంవత్సరాల మన పోరాటను ఆరు దశాబ్దాలు ఎవరు చేయకపోయినా ఒక బలమైన నిర్ణయం ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లో మధ్యలో ఉన్న ఢిల్లీలో కేంద్రంలో ప్రభుత్వాన్ని కోలిపోయిన తెలంగాణ రాష్ట్రం ఇయడమే సోనియా గాంధీ గారు చేసిన పాపమా నేరమా ఒకసారి ఆలోచన చేయండి ఇంతమంది అడ్డం పడ్డ ఆంధ్ర కాంట్రాక్టర్లు ఆంధ్ర నాయకులు పార్లమెంటు సభ్యులు దేశంలో ఎవరు సహకరించకపోయినా అందరిని కూడగట్టి పార్లమెంటు తలుపులు మూసి లైవ్ టెలికాస్ట్ కట్ చేసి తెలంగాణ బిల్లును పాస్ చేసి మన ఆకాంక్షల్ని మన ఆలోచనని మన ఆత్మ గౌరవాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు నిలబెట్టినందుక సోనియా గాంధీ గారికి శిక్ష తెలంగాణ సమాజం వేస్తుందని నేను అడుగుతున్నా